హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మరొక కొత్త నీతి కథతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చానండి. ప్రీవియస్గా మన ఛానల్లో చాలా పిల్లల స్టోరీస్ ఆల్రెడీ చేస్తున్నాను, ఒకసారి మీరు వీలైతే ఆ స్టోరీస్ కూడా చూసేయండి. ఈ వీడియోని కూడా పూర్తిగా చూడండి, మీకు ఒక మంచి నీతి కథ నేను ఈరోజు చెప్తాను. ఓకే, మరి స్టోరీలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే పనిగా నోటిఫికేషన్ బెల్ని కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు మన ఛానల్లో పోస్ట్ చేసినటువంటి వీడియోస్ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా. అనగనగా ఒక తాచుపాము, అంటే స్నేక్, అది చాలా పెద్దది. ఒకరోజు అది తన ఆహారాన్ని వెతుక్కుంటూ అడవి పక్కనే ఉన్న పల్లెల్లోకి వచ్చింది. విలేజెస్ అన్నమాట, విలేజెస్లోకి వెళ్ళింది. అటు ఇటు తిరిగి ఒక పనిముట్ల తయారీ కేంద్రంలోకి వెళ్ళింది, అంటే ఒక మెకానిక్ షాప్లోకి ఆ పాము వెళ్ళింది. అక్కడ దాని తోకకు నేలపై పడి ఉన్న ఒక రంపం ఒకటి తాకింది. రంపం అంటే అది కత్తిలాగే ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, చూడకపోతే కూడా చెప్తున్నాను కదా, అది ఒక వస్తువు, అది షార్ప్గా ఉంటుంది అన్నమాట థింగ్. వెంటనే ఆ పాముకి కోపం వచ్చింది, ఇంత పెద్ద పామునైనా నన్నే తాకుతుందా అని పడగెత్తి బుసగొట్టింది. అయినా ఆ రంపంలో ఉలుకు పలుకు లేదు, ఎందుకంటే అదొక వస్తువు. మనుషులమైతే మనం పామును చూసి భయపడి అరుస్తాం, పరిగెడతాం, కానీ అదొక వస్తువు కదా, అది అక్కడే కదలకుండా అలాగే ఉంది. కానీ ఈ విషయం పాముకు తెలియదు కాబట్టి దాన్ని చూసి భయపడట్లేదని కోపం వచ్చింది. తను ఇంత భయపడుతున్నా రంపం భయపడటం లేదు ఎందుకు అని పాముకి చాలా కోపం వచ్చేసింది. మరింత కోపం వచ్చి వెంటనే ఆ రంపాన్ని కాటు వేసింది. ఆ రంపానికి ఏమీ కాలేదు, కానీ పాముకైతే గాయమైంది. కాసేపు విలవిల్లాడిపోయింది. తేరుకున్నాక అయినా కూడా అది అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోకుండా మళ్ళీ కోపంతో ఆ తాచుపాము దాన్ని తీవ్రంగా అవమానించింది అని చెప్పేసి, వందల కప్పల్ని వేల ఎలుకల్ని అమాంతం మింగేశాను, మృగరాజుల్ని నాలుగు పులుల్ని కూడా కరిచి చంపేశాను, అయినా నన్ను చూసి రంపం భయపడట్లేదా, చూద్దాం దీని కథ ఏంటో అనుకుంది. మరింత ఉగ్రరూపంతో కోపంతో ఆవేశంతో ఊగిపోయింది. కోపంలో తాను ఏం చేస్తున్నానో అన్న విచక్షణ కూడా కోల్పోయింది. తాడో పేడో తేల్చుకోవాలనుకుంది. తన శక్తినంతా కూడదీసుకుని చటుక్కున రంపాన్ని అమాంతం చుట్టుకుంది. గట్టిగా నొక్కి రంపానికి ఊపిరి ఆడకుండా చంపాలనే ఆలోచనతో గట్టిగా ఆ రంపాన్ని చుట్టుకుని శరీరంతో గట్టిగా నొక్కింది. అంతే, ఎక్కడికక్కడ పాముకు తీవ్ర గాయాలైపోయాయి. పాము కొద్దిసేపు విలవిల్లాడి బాధతో రక్తం కారిపోయింది. దానికంతా ఒళ్ళంతా గాయాలు, రక్తము. అక్కడికక్కడే స్పృహ కోల్పోయి కాసేపటికి ఆ పాము చనిపోయింది. చూశారు కదా, ఎక్కడైనా కూడా మనకంటే బలవంతులు కూడా ఉంటారండి. మనమే బలవంతులమని అప్పుడు విర్రవీగకూడదు. అర్థమైంది కదా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటో. మరి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మోరల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ని కూడా చూడండి, దాంట్లో కూడా పిల్లల వీడియోస్, పిల్లల గురించిన స్టోరీస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో. ఓకే ఫ్రెండ్స్, మరొక మరీ ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.